Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పోయినెల ఆగస్టు 28వ తారీఖున అజయ్ బల్లా గారు కేంద్ర హోంశాఖ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి డిఓ లెటర్ని ఒకసారి సోము వీర్రాజు గారు చదువుకుంటే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. మీకు తెలుసో లేదో నేను ఒకసారి చదివి కూడా వినిపిస్తాను. ఈ లెటర్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ఆదేశాలని. State governments and the UT administrations are further advised to take suitable measures to avoid large gatherings during the coming festive season and, if required, impose local restrictions with a view to curb such large gatherings. In all crowded places, COVID appropriate behavior should be strictly enforced. We need to continue focus on the five-fold strategy: test, track, treat, vaccination, and adherence to COVID appropriate behavior for effective management of COVID-19. సోము వీర్రాజు గారికి ఈ డిఓ లెటర్ పంపిస్తానని చదువుకోవాలని చెప్పని కోరుతాను. ఆయన ఈ రాష్ట్రంలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కరోనా నిబంధనల దృష్ట్యా వైఎస్ఆర్ గారి సంబంధించినటువంటి అవార్డుల్ని వాయిదా వేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు జరగాల్సినటువంటి ఉపాధ్యాయుల దినోత్సవాన్ని కరోనా దృష్టిలో పెట్టుకుని వాయిదా వేసుకోవడం జరిగింది. రిపబ్లిక్ డేని కూడా పబ్లిక్ని ఎవరిని కూడా అలో చేయకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యల్లో మనం జరుపుకోవడం జరిగింది. ఇలాగా ప్రభుత్వము మార్గదర్శకంగా ఉంటూ ఆదర్శంగా ఉంటూ ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో బహిరంగ ప్రదేశాల్లో బహిరంగంగా ఎవరు కూడా ఈ పందిళ్ళు కానీ వినాయక చవితి సంబంధించినటువంటి దాన్ని ఇళ్లల్లో జరుపుకోండి అని చెప్పానంటే దానికి పెడార్థాలు తీసి దాన్ని అసలు సోము వీర్రాజు గారికి ఒకటి అడుగుతా ఉన్నాను. ఆయన సిగ్గుందా అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆయన మాట్లాడటానికి ఒక అర్థం పర్థం ఉందా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాను. నేను ఆయన ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే గుళ్ళల్లో కూడా చేసుకోవద్దు అని చెప్పారని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. పోలీసులు అన్ని పండగలకి ఈ కరోనా ఉన్నటువంటి సందర్భంలో అన్ని పండగలకి రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. లార్జ్ గ్యాదరింగ్స్ రోడ్డు మీద ఉండకూడదు అని చెప్పడం జరిగింది. అలాంటిది మీరే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకి గైడ్లైన్స్ ఇస్తూ దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో మీరే దాన్ని వైలేట్ చేస్తే ఒకసారి ఆ జీవోలు చదువుకోండి, లేదంటే పోయి ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ గారి ఇంటి ముందు అడగండి మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి అని చెప్పని. సాక్షాత్తు హోం సెక్రటరీ గారే ఆ రకంగా మాట్లాడితే డిఓ లెటర్ ఇస్తే ఇక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి మీరు చేస్తున్నటువంటిది ఇది రాద్ధాంతం అనుకోవాల్సి వస్తుంది అని చెప్పని కూడా మేము చెప్తా ఉన్నాం. అలాగే కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి టీకాల విషయంలో కానీ అలాగే ఆర్టీజీఎస్ టెస్టుల విషయంలో కానీ వ్యాక్సినేషన్ విషయంలో కానీ అలాగే ఇంజక్షన్స్ విషయంలో కానీ ఎక్కడా కూడా నోరు విప్పి మాట్లాడరు. ఇలాంటి రాజకీయాలకు సంబంధించిన మాత్రం హిందూల పక్షపాతిగా ఉన్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈ ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గంగానదిలో స్నానం చేసినా అలాగే పుష్కరాల సందర్భంలో కృష్ణానదిలో స్నానం చేసినా ఎక్కడ గుళ్ళకి పోయినా కూడా భక్తి శ్రద్ధలతో ఆయన ఆచార వ్యవహారాలతో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు మీకు కనపట్లేదా అని చెప్పిన ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్తోనే ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఈ చర్యలు చేపట్టడం జరిగింది అని చెప్పిన కూడా మేము చెప్తా ఉన్నాం. దీనికి ఆయన మాట్లాడుతూ రంజాన్కి సంబంధించి ఏమైనా ఇచ్చారా, లేకపోతే ఇంకొక దానికి సంబంధించారా, మొహరానికి ఇచ్చారా అని చెప్పారు మాట్లాడారు. చదువుకోండి సోము వీర్రాజు గారు, RT నెంబర్ 51 రంజాన్కి సంబంధించి మేము ఇచ్చినటువంటి జీవోలో ఏముందో ఒకసారి చూసుకోండి. అలాగే బక్రీద్కి సంబంధించి జీవో నెంబర్ 100 మేము ఇవ్వడం జరిగింది. ఆ జీవోలో ఏముందో ఒకసారి తెప్పించుకుని చూసుకోండి. కాబట్టి ఏదో ఒక దీనికి సంబంధించి చేస్తున్నాము అని చెప్పని ప్రయత్నం చేస్తూ మా మీద బుర్ర జల్లేటటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పని నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. మీరు 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 మాట్లాడేటటువంటి వ్యవహారాలు చూస్తూ ఉంటే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేస్తారు అంటే హిందువులను అరెస్ట్ చేస్తారా, హిందువులు దీని కింద ఉన్నారా అని చెప్పని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు హిందువుల పట్ల ఎంత ప్రేమ ఉందో, హిందువుల పట్ల మీకు ఎంత కన్సర్న్ ఉందో, సంవత్సరం క్రితం మేము ఒక సంఘటన జరిగితే సిబిఐకి ఇవ్వమంటే దాన్ని ఇంతవరకు అతీగతి లేదు. దాని ద్వారానే తేటతెల్లం అవుతుంది మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువుల పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమ. వెంటనే ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి ఆ సంఘటన మీద సిబిఐకి ఇస్తే ఇప్పటి వరకు సంవత్సరం కాలం పాటు మీరు దాన్ని నిర్లక్ష్యానికి గురయ్యి దాని గురించి మాట్లాడకుండా చూసినటువంటి పరిస్థితిని ఆ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు ఇచ్చినటువంటి కేంద్రం ఇచ్చినటువంటి నిబంధనల్ని మీరు ఒకసారి చదువుకోండి, చూసుకోండి. అంతే తప్ప నిస్సిగ్గుగా ఎట్లా పడితే అట్లా ప్రభుత్వాల మీద మాట్లాడటం సరైనటువంటి విధానం కాదు. కాబట్టి ఈరోజు సోము వీర్రాజు గారు ఈరోజు ఉదయం మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా అసంబద్ధంగా ఉన్నాయి. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రతి ఒక్క ప్రాణము కూడా విలువైనటువంటిది. అన్ని సందర్భాల్లోనూ కూడా ఈ థర్డ్ వేవ్ పొంచి ఉన్నది. దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పని ప్రభుత్వము ఒక గైడ్లైన్స్ ఇస్తే దాన్ని తప్పుపట్టేటటువంటి ప్రయత్నం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు దాన్ని మీరు ప్రజల ముందు తీసుకెళ్తారని చెప్పని కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ గవర్నమెంట్కి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు కూడా సమానం అని చెప్పని ఈ సందర్భంగా నేను మనం వచ్చాను. అందుకనే 151 సీట్లు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగిందని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఓ లెటర్లు తెలుసుకోకుండా, కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాలని తెలుసుకోకుండా, కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ పొంచి ఉన్నటువంటి దృష్టిలో ఈరోజు డెడ్లైన్లు పెడతారు. ఎవరికి డెడ్లైన్లు పెడతారండి మీరు? మేమేమన్నా పండగలే చేసుకోవద్దని చెప్పడం జరిగిందా? మీరు చెప్తున్నటువంటి విధానం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి సోము వీర్రాజు గారు మీరు మీ వ్యవహారము ఇది సరైనట్టు విధంగా లేదు. ఖచ్చితంగా మీరు ఒక అసంబద్ధమైనటువంటి కార్యక్రమాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. అలాగే ఇంకొక భారతీ స్వామీజీ, ఆ స్వామీజీ అసలు ఎవరో కూడా తెలియదు, ఆయన ఏం మాట్లాడతారో కూడా తెలియదు, ఆయనతో ఎవరు మాట్లాడిస్తున్నారో కూడా తెలియదు. కాబట్టి ఈ దారిని పోయేటటువంటి స్వామీజీలందరూ కూడా ఈ ప్రభుత్వం గురించి, ఈ ప్రభుత్వ ప్రతిష్టని దిగజార్చాలని చెప్పని ప్రయత్నం చేయడం కూడా సరైనటువంటిది కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను.